న్యాయ వ్యవస్థల పైన ఆసక్తికరమైన అంశాలపైన పెద్ద చర్చ జరుగుతాం. మామూలుగా ఇప్పుడు ఈవినింగ్ కూడా మేము ఒక చిన్న కార్యక్రమం చేయకపోతే అక్కడ కూడా అంగాళ్ళ దగ్గర అక్కడైనా కూడా చాలా డిస్కస్, అంటే ఈ కేసు అంటే ఏంటి, ఈ కేసు అంటే ఏంటి, ఈ కేసు ఏం చేస్తారు, ఈ కేసులో ఏం చేస్తారని ఇక్కడ అన్నట్టు సోషల్ మీడియాలో గూగుల్లో చర్చ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జనరల్ చర్చ కూడా ఎక్కువైంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు మా అధ్యక్షుల్ని అక్రమంగానో సక్రమంగానో జైల్లో పెట్టారని ప్రశ్న పెద్దంగా ఆయన. దీనిపైన మమ్మల్ని అడిగితే మేము చాలా క్లియర్గానే ఉన్నాం, సాక్ష్యాధారాలతో పూర్తి ఆధారాలతో నిజంగానే చూపించండి అని చెప్పి సవాల్ సిద్ధపడతాం. ఇప్పుడు ఏదైతే హైకోర్టులో ఈరోజు స్కాష్ పిటిషన్ పైన చర్చలు, వాదోపు వాదాలు, అలాగే ప్రత్యర్థి లాయర్లు, తర్వాత తొమ్మిదో తేదీ సోమవారానికి వాయిదా పడటం, అంటే ఉత్కంఠ లేపడం అనేది మేము ప్రదర్శనలో ఉండేటప్పుడు ఇదేమైంది ఇదేమైంది అనేది ఉత్కంఠ క్రికెట్ మ్యాచ్ లో జరిగేది. ఇప్పుడు ఇట్లా కేసులు పైన జరుగుతాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచికా చెడుకా అన్నప్పుడు న్యాయస్థానాలు కేసులు వివరాలు ప్రజలు చెప్పిన మొత్తం అయితే సంతోషం. అయితే ఇటువంటి కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలను ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి లోపల పెట్టి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనే ఆలోచన ఈరోజు ప్రజల్లో పెంచుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ బాబు గారికి మద్దతు పలకడం, అలాగే ఇద్దరు అరెస్ట్ చేస్తాం అద్దరు అరెస్ట్ చేస్తామని లోకేష్ గారి మీద నోటీసులు ఇవ్వడం, తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూడా నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ పరిణామాలు ఎలా ఉన్నాయంటే మమ్మల్ని తట్టి లేపే పరిస్థితి తెలుగుదేశం పార్టీని వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. కామ్గా అలా ఇలా ఉండేవాళ్ళు కూడా ఈరోజు బజార్లోకి వచ్చి భారీ ఎత్తున డిస్కస్ చేయడమే కాకుండా ఇతర కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనివల్ల సర్వేలు ఉండలేదు కానీ కొంత ప్రజల్లో బ్రహ్మాండంగా మార్పు అయితే వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దానితోడు మనం అనేక సార్లు డిస్కస్ చేసినప్పుడు జనసేన, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పూర్తి స్థాయి ప్రజా పోరాటాలకు మద్దతు తెలియటం, ఇంకొంచెం బలం చేకూర్చడం, దీనిపైన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు కూడా కలిసి చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆల్రెడీ జనసేన 5 మంది తెలుగుదేశం పార్టీలో 5 మంది చర్చ జరుగుతా ఉంది, పేర్లు కూడా ఇచ్చారు, దానిలో బాగా పిలుపు కూడా ఇస్తున్నాం. అయితే ఏదైతే అక్రమ కేసులు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ అలాగే మీరు అన్నట్టు లోకల్ గా అమరావతి నిధులు సంబంధించిన విషయాలు కానీ హెరిటేజ్ ఐటీ నోటీసులు కానీ దాంట్లో పెట్టుబడుల గురించి కానీ ఇది ఎప్పుడు జనాల్లో చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ కేసు సందర్భంగా సోషల్ మీడియా కానీ పేపర్లో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా భారీగా ఒక్కొక్క కేసు మీద అధ్యయనం చేస్తాం. ఆ లాయర్ ఏం మాట్లాడు, ఈ లాయర్ ఏం మాట్లాడు, టోటల్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కొంత విజయం సాధించిందని నేను అనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ నాయకులు ఎంత ప్రయత్నం చేసినా, ఈరోజు నేను కొన్ని సోషల్ మీడియాలో కూడా చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఏదో నిధులు ఇచ్చినట్టు, ఆ నిధులు తీసుకున్నాం సరిపోయిందా అని ఏదో కట్ చేసిన వీడియోలన్నీ పెడుతున్నాం. దానిపైన బాగా వ్యతిరేకత వస్తుంది. జనసేన పార్టీ వాళ్ళు కూడా దాన్ని గుర్తించాలి. ఈరోజు వాళ్ళ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని కూడా వాళ్ళు తిప్పుకొడుతున్నారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహారాలు, వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న వ్యవహారాలు చూస్తే ప్రజల్లో ఏదైతే వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకతని అనసాలని చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. ఈరోజు రామోజీరావు గారు కేసు పెడతాం, రేపు బోర్ మీద కేసు పెడతాం, కేసులు పెట్టండి తప్పేనది, కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగిపోతాయనే విషయాన్ని నేను చెప్పలేను. ఆల్రెడీ ఎంత బలంగా మీరు బాల్ కిందికి కొడుతున్నారు, అంతే పైకే ప్రజా ఉద్యమాలు కూడా లేస్తున్నాయి. దానికి వాళ్ళు ఏదో చెప్తారు మేము అలా కాదు ఇలా కాదని, అవేవి కూడా సమర్థనీయంగా రేపు ప్రజా చేతుల్లో తెలుసుకునే విధంగా లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఒక 27 లక్షలు దొంగ ఓట్లు ముద్రించారని అభియోగాలు ఉన్నాయి. మరి తీస్తారా, దాన్ని ఎన్క్వైరీ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారా, వెంటనే ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు మారారు, నిన్న పేపర్లో కూడా చూశాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఎలక్షన్ ముందుకు వస్తుందా, దానికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద కూడా ప్రజలు జరుగుతుంది. చెప్పండి, బాబు గారు బెయిల్ మీద బయటకు వస్తారా, కేసు కొట్టేసి బయటకు వస్తారా? సరే, నేను న్యాయస్థానాల పైన న్యాయస్థాన తీర్పుల పైన కొంత అవగాహన ఉంది, నేను పెద్దగా డిస్కస్ చేయలేను ఎందుకంటే తీర్పులు చెప్పే ముందు ఎలా వస్తుందని చెప్పలేదు. ఏంటి కేసు మీద బయటకు వస్తారనుకుంటారా? లేదు సార్, క్యాష్ పిటిషన్ కొట్టించాలనే మాక్సిమం లీగల్ టీమ్ ట్రై 3 crores. So 3 crores is average salary.